మనుషుల్లో మానవత్వం ఇంకా మిగిలే ఉందని నిరూపిస్తున్నారు కొందరు ముస్లిం మైనారిటీ వ్యక్తులు కులమతాలు పక్కన పెట్టి ఈ కరోనా కాలంలో ముందడుగు వేస్తున్నారు ఆక్సిజన్ అందక నిరుపేద కుటుంబాలు ప్రతిరోజు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతుంటే ఇలాంటి కష్టకాలంలోనే ప్రాణాలను కాపాడాలని చాటి చెప్పారు అనంతపురం జిల్లా హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం ప్రతిరోజు ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు అన్న వార్త విన్న ముస్లిం సోదరులు చలించిపోయి వారి స్నేహితులంతా కలిసి మానవత్వంతో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నారు చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఫైరో సిద్దిక్ మరియు ఇతర ముస్లిం సోదరులు కలిసి హిందూపురం ముస్లిం ఫౌండేషన్ అనే పేరుతో కరోనా పాజిటివ్ వచ్చి ఆక్సిజన్ అందక ప్రాణాలతో కొట్టిమిట్టలాడుతున్న ఎవరైనా నిరుపేద కుటుంబం ఉంటే మాకు ఫోన్ చేయండి అంటూ ప్రచారం చేసుకుని వెంటనే వారికి వచ్చిన సమాచారంతో సిలిండర్తో పేషెంట్ ఇంటి వద్దకు వెళ్లి ప్రాణాలతో కొట్టిమిట్టలాడుతున్న వ్యక్తులకు వెంటనే ఆక్సిజన్ అందిస్తున్నారు ఇప్పటి వరకు దాదాపు 500 పైన కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఆక్సిజన్ అందించి వారి ప్రాణాలు కాపాడగలిగామని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు అయితే వీరి సేవలకు అభినందనలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ రాజకీయ నాయకులు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు దాతలు సహకరిస్తే ఇంకా కొంతమంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు నాకు చెప్పుకోవడానికి చాలా బాగుంది నేను కూడా మొన్న రంజాన్ అప్పుడు స్టేటస్ లో చాలా మంది పెట్టినా నేను ఇట్లాగా నేను కూడా మీడియా ద్వారా కూడా చెప్పుకున్నాను నేను థాంక్యూ సార్ ఇట్లాగా వాళ్ళు మాకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు అసలు కుల మత భేదం లేకుండా అసలు అడిగిన వెంటనే రెస్పాండ్ అయ్యి మాకు హెల్ప్ చేస్తున్నారు నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను నేను రఫీక్ సిద్దిక్ అంటే ఏదో పెద్ద వయసులో వాళ్ళు ఏమో అనుకున్నాను కానీ చివరికి చూస్తే వాళ్ళు 22 సంవత్సరాల మధ్యలో కనబడుతున్నారు అసలు వాళ్ళకి ఇంత హెల్ప్ చేయడం అనేటువంటి బుద్ధి ఈ చిన్న వయసుకి రావడము నిజంగా వాళ్ళకి కృతజ్ఞతలు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను ఇట్లా హెల్ప్ చేస్తున్నారు ఇంకా ముందుకు నాకు ఒక్కరికే కాదు చాలా మందికి వాళ్ళు ఇట్లా హెల్ప్ చేస్తున్నారు అనే విషయం నేను తెలుసుకుని చాలా ఆశ్చర్యపోయినాను సో వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను హిందూపురం ముస్లిం ఫౌండేషన్ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను వచ్చింది మరి ఎవరు కూడా ఆక్సిజన్ లేక చనిపోకూడదు వారి ప్రాణాలు నిలబెట్టుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో మంచి సంకల్పంతో ముస్లిం ట్రస్ట్ యువకులంతా కూడా ఇవాళ ఒక ఐక్యంగా ఏర్పడి వారు ఈ యొక్క ఆక్సిజన్ సిలిండర్ని కూడా అందిస్తున్నారు ఇక్కడ కుల మతాలకు తావలేదు రాజకీయాలకు రికమెండేషన్లకు తావలేదు కేవలం అక్కడ ఎవరైతే బుక్ చేస్తారో మరి వారికి మాత్రమే సిలిండర్లు అందిస్తున్నారు దానికి తాజా ఉదాహరణ గత 3 రోజుల క్రితం మా వదినికి సిలిండర్ కావాల్సి ఉంటే మా మిత్రుడు చాంద్ బాషా గారికి ఫోన్ చేశాను డీసీ నూరు గారికి ఫోన్ చేశాను చేసిన తర్వాత వాళ్ళు సిలిండర్ కోసం ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ రోజే మరి వెదరిక్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఆగిపోవడం మరి అనంతపురం నుంచి రావాల్సి ఉండగా అలాంటి సందర్భంలో కూడా వేదికలో ఆగిపోయిన తర్వాత కూడా హిందూపురంలో ఎవరికి కూడా సిలిండర్ కొరత లేకుండా చేసి ఎప్పటికప్పుడు నమస్తే నా పేరు సిద్దిక్ నేను ది హిందూపురం ముస్లిం సాక్షియన్ ఫౌండేషన్ ఇంకా మాట్లాడుతున్నాను మాకు ఈ పని చేస్తా అంటే మాకు చాలా ఆనందంగా ఉంది మేము పెద్ద వ్యాపారస్తులు కాదు మేము చిన్న పెద్దగా వ్యాపారస్తులు మేము ఈ ఆక్సిజన్ చాలా మందికి బీదోళ్ళకి ఆక్సిజన్ ఏమనేది తెలియదు వాళ్ళకి డాక్టర్స్ ఆక్సిజన్ పెట్టుకోండి ఆక్సిజన్ మీరు పోయి ఇంట్లో పెట్టుకోండి అంటే తెలియదు వాళ్ళకి మేము హిందూపురంలో ఆక్సిజన్ అందాక చాలా మంది చనిపోయి ఉన్నారు అదే పరిస్థితుల్లో మేము చూసి చాలా బాధ అయ్యి మాకు మేము మా ఫ్రెండ్స్ నేను రఫీక్ అన్న ఫైరోజ్ అన్న ఇమ్రాన్ అన్న ఇర్ఫాత్ అన్న అందరూ ఆలోచించుకొని మన వైస్ చైర్మన్ జబి అన్న దగ్గర పోయి మేము ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకొని మొత్తం పర్మిషన్ తీసుకొని సింగమల్లకి పోయి ఒక 50 సిలిండర్స్ మేము తీసుకొని 50 సిలిండర్స్ నుంచి స్టార్ట్ చేసినాము ఆ 50 సిలిండర్స్ నుంచి ఇప్పటికి మాకు ఒక 110 సిలిండర్స్ ఉన్నాయి దాదాపు 500 మంది పైన మేము ట్రీట్మెంట్ ఇచ్చిన్నాము ఆ పేషెంట్ అందరికీ మేము ఇచ్చిన ఆక్సిజన్కు వాళ్ళకి ధైర్యంతో మేము ఇంటికి పోయి వాళ్ళకి సప్లై చేస్తున్నాము ఆ ధైర్యంతో చాలామంది రికవర్ అయిపోయి ఉన్నారు వాళ్ళు చాలామంది మాకు డైలీ ఫోన్ చేసి వాళ్ళు మనస్ఫూర్తిగా మాకు చాలా ఇది చేస్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళు చేస్తామంటే మాకు ఇది కరోనా ఎంత దినం ఉంటుందో ఎన్ని దినాలు ఉంటుందో అంతవరకు మేము కంటిన్యూగా ఉంటాము దయచేసి అందరూ ధైర్యంగా ఉండండి మేము అందరికి సహాయం చేస్తాము మీ ఇంటికి వచ్చి మేము సహాయం చేసి పోతాము సార్ మీరు అది కూడా మాకు అడిగిన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ ధన్యవాదములు నా పేరు ఇర్ఫత్ హిందూపురం అనంతపురం జిల్లా వాసిని
మొట్టమొదటిసారిగా హెచ్ఎండివి మరియు 19 న్యూస్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదములు. ఎందుకంటే మేము మాట్లాడే అవకాశం వీళ్ళు మాకు కల్పించినారు. నిజం అనేది బయటికి రావాలి, దానికోసం వీళ్ళు మాకు ఫోన్ చేసి ఫాలో అప్ చేసి ఈ ఇంటర్వ్యూ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఫౌండేషన్ అనేది మేము స్టార్ట్ చేస్తున్నాము, కానీ గ్రౌండ్ లెవెల్లో చాలామంది కష్టపడుతున్నారు. పొగలనక రాత్రనక చాలామంది కష్టపడుతున్నారు. ఎందుకంటే ఈ ఫౌండేషన్లో మేము కొన్ని టీమ్స్గా డివైడ్ చేసుకున్నాము. దాంట్లో రీఫిల్లింగ్ టీం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు డే నైట్ వేదిక్ ప్లాంట్కి వెళ్ళి ఆక్సిజన్ అనేది రీఫిల్ చేసుకొని రావాల, ఒక్కసారి 20-25 సిలిండర్లు వెళ్తున్నాయి. సో వాళ్ళ కష్టం అనేది చాలా ఉంది. వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పాలనుకున్నాను. రీఫిల్లింగ్ టీం వాళ్ళు వచ్చి నయాజ్ ఖాన్, మాలిక్, తౌఫిక్, సైఫు, వీళ్ళ నలుగురు షబ్బీరన్, వీళ్ళ 5 మంది వీరు రీఫిల్లింగ్ టీంలో ఉన్నారు. అలాగే రెగ్యులేటర్స్ గురించి అవగాహన ఉన్నవాళ్ళు ఆక్సిజన్ సిలిండర్ మాకు కాల్ వచ్చిన తర్వాత వాళ్ళకి రెగ్యులేటర్స్ సెట్ చేసి ఎలా యూజ్ చేయాలా అనేది మా టీంలో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ రెగ్యులేటర్స్ ఎలా యూజ్ చేయాలనేది కాల్స్ వచ్చిన వాళ్ళకి పోయి వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చూపించి వస్తున్నారు. అలాగే ఈ ఫౌండేషన్ ఇప్పటి వరకు నడుస్తూ ఉంది, ఇంకా ముందుకు కూడా నడుస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో చాలామంది పిల్లోళ్ళు చాలా కష్టపడుతున్నారు. పొగలనక రాత్రనక అర్ధరాత్రిలో ఫోన్ కాల్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతా ఉన్నాము. ఆక్సిజన్ సిలిండర్స్ అవైలబుల్ ఉంటే మేమే ఇంటికి వెళ్ళి పేషెంట్స్ కండిషన్స్ని చూసి అంతా చూసి మేమే ఆక్సిజన్ సిలిండర్ని ఫిట్ చేసి వాళ్ళకి ధైర్యం ఇచ్చి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడి వాళ్ళకి అంతా కొంచెం మోటివేట్ చేసి వస్తున్నాము. ఇప్పటికప్పుడే మరణించినారు. మేము ఆ లోపు ఇంటికి తీసుకెళ్ళి మా అత్తని కోవిడ్ పాజిటివ్ నుంచి ఆక్సిజన్ దొరక మేము కమిటీ మెంబర్స్ వాళ్ళతో సంప్రదించి ఆక్సిజన్ని కాంటాక్ట్ చేసుకొని వీళ్ళు సొంతంగా ఇంటికి వచ్చి సిలిండర్ని ఫిట్ చేసి ఆక్సిజన్ ఇచ్చేదంటూ జరిగింది. వీళ్ళు విన్న లేకపోతే ఈరోజు మా అత్త మాకు దొక్కేది కాదు. వీళ్ళకి సొంతంగా నా కుటుంబం తరపు నుంచి వీళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను.